మాది నా G+ ఫ్లోరు అయితే పక్కన ఆయన ఇల్లు కట్టినాయి కానీ గుంతలు తీసిండు, తీయాల్సిన దానికంటే ఎక్కువ తీసిండు, దానివల్ల మా ఇల్లు గూలగొడతాని అంటారు. అది ఉండడం వల్ల చుట్టుపక్కల వాళ్ళకి అందరికి ఇబ్బంది. అంటే గూలగొట్టనే కూడా మేము ఒప్పుకున్నాం, కానీ మా బతుకు మొత్తం దాని మీదనే ఉంది. నా పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఊళ్ళో పొలం అమ్ముకొని వచ్చి కట్టుకున్నా నేను. మరి నా పిల్లలు ఎట్లా చదువుకోవాలి, మేము ఎట్లా బతకాలి, మాకు న్యాయం జరగాలి, ఓనర్ అయినా ఓనర్ అన్న కాంట్రాక్టర్ అయినా వచ్చి మాకు ఏదో ఒకటి భరోసా ఇవ్వాలి. నేను గూలగొట్ట వద్దని అనట్లేను, ఎందుకంటే ప్రాబ్లం అయితే నేను కూడా ఒప్పుకుంటున్నా, కానీ నాకంటూ న్యాయం జరగాలి జరగాలి. నా పిల్లలు నా భవిష్యత్తు ఏంది, లేకుంటే మాకు న్యాయం జరగకపోతే మేము కూడా ఏదో ఒకటి చేసుకొని ఇది అవుతాం. దయచేసి మాకు న్యాయం చేయండి. ఆయన గుంతలు తీసినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలే, మాకు గుంతలు తీసినప్పుడు చెప్పలేదు. అంత లోతు తీసినప్పుడు మొత్తం మూడు పిల్లర్లు ఇదైపోయినాయి, అది ఇప్పుడు మాకు చెప్పలేదు. మరి ఇట్లా పొరపాటున మిస్టేక్ జరిగిందని మాకు ఏది ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఒక ఫ్లోర్కి రెండు రూములు ఉంటాయి సార్, ఒక ఫ్లోర్కి రెండు రూములు ఉంటాయి, 20 మంది 18 మంది ఉంటారు. అందరూ అందరి అట్లా ఇట్లా అయిందంటే ఎంపట పంపించేసిన బయటికి, ఎవరికేం ఇబ్బంది కాలేదు. కానీ ఇప్పుడు నాకు నష్టం జరుగుతుంది సార్, మేము ఎట్లా బతకాలి? అతని నుంచి ఇంత జరుగుతుంటే ఓనర్ రాలే, కాంట్రాక్ట్ ఆయన రాలేదు, ఇంత నిర్లక్ష్యం ఉంటే మరి మా పరిస్థితి ఏం సార్? మేము ఎట్లా బతకాలి? మాకు న్యాయం జరగాలి.